పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తీసుకొని తిరిగి సినిమాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక వకీల్ సాబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దుమ్ము లేపింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ అయ్యప్పనం కోశ్యం సినిమాకు ఇది రీమేక్ గా రాబోతోంది. అలాగే ఈ సినిమాలో మరో హీరోగా రానా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఈ ఫస్ట్ గ్లిమ్స్ సోషల్ మీడియాను షేర్ చేస్తోంది. యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న ఈ టీజర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కన్నుల పండుగగా మారింది. ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ ను భీమ్లా నాయక్ గా చూపించారు. పవన్ కళ్యాణ్ కోపంగా రానా కోసం వెతుకుతూ అడ్డమొచ్చిన రౌడీలను కొడుతూ కనిపిస్తారు. భీమ్లా నాయక్ సినిమాను అదిరిపోయే రేంజ్ లో తీస్తున్నారు. ఈ సినిమాలో మాస్ ఫైట్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రానాకి మధ్య ఒక ఎమోషనల్ సీన్ కూడా ఉండబోతోందట. ఈ సీన్ వచ్చినప్పుడు సినిమా మరో రేంజ్ కు వెళ్లటం ఖాయమంటున్నారు. ఫుల్ మాస్ గా వస్తున్న భీమ్లా నాయక్ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ లుక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.